హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సాధారణంగా ఎవరైనా మనల్ని తక్కువగా చూస్తే మనకి నచ్చదు. ఇది కరెక్ట్ కూడా. అసలు ఎందుకు ఒకడు మనల్ని తక్కువ చేయాలి? ఇలా తక్కువగా చూడటం వల్ల మనకి వచ్చే నష్టం ఏంటనుకుంటున్నారా? ఎవరో మనల్ని తక్కువగా చూడటం వల్ల లేదా చూస్తారేమో అని ముందే అనుకోవటం వల్ల మనం మన పని చేయకుండా ఆగిపోతున్నాం. దీనివల్ల మనం ఇబ్బంది పడటమే కాదు, ఓడిపోవడం కూడా జరుగుతుంది. ఉదాహరణకి, మీ కాలేజ్ గ్రూప్ ప్రాజెక్ట్లో మీరు ఒక మెంబర్గా ఉన్నారు. మీ గ్రూప్లో మిగిలిన వాళ్ళు మీకంటే తెలివిగా ధైర్యంగా మాట్లాడతారు. సో ఆ ఫీలింగ్తో మీరే వెనక నిలబడి చూస్తూ ఉంటే సరిపోతుంది అని అనుకున్నారు. బట్ యాజ్ ఎ ప్రాజెక్ట్ మెంబర్, మీరు చేసే ప్రాజెక్ట్లో కొన్ని చేంజెస్ చేస్తే బెటర్గా ఉంటుంది అని మీరు అనుకుంటారు. కానీ మీరు ఆ మ్యాటర్ బయటికి చెప్తే ఎక్కడ మిగిలిన వాళ్ళు మీ మీద కోపపడతారు, మిమ్మల్ని ఎగతాళి చేస్తారేమో అని మీరు చెప్పకుండా ఆగిపోతారు. ఇలా చేయడం వల్ల అట్ ద ఎండ్ మీకు ప్రాజెక్ట్లో తక్కువ మార్క్స్ వస్తాయి. సరిగ్గా ఆలోచించండి, ఇందులో తప్పు ఎక్కడ జరిగింది? ఏదో సాధించాలి అని అనుకునేవారు ఇలాంటి సంఘటనల వల్ల తక్కువగా చూస్తారు, మనల్ని ఏదో అంటారేమో అని అనుకుంటాం వల్ల ఏమీ చేయకుండా ఉండిపోతున్నారు. సో ఈరోజు వీడియోలో మిమ్మల్ని తక్కువగా చూసే వాళ్ళకి, అలాగే తక్కువగా చూస్తారేమో అని వచ్చే ఆలోచనకి కూడా ఎలా సమాధానం చెప్పాలో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. మీకు ఒక విషయానికి సంబంధించి గ్రేట్ ఐడియా వచ్చింది, అది సక్సెస్ అవ్వుద్ది అని ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ కూడా మీకు ఉంది, కానీ మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించి వెనక్కి తగ్గిపోతారు. ఇది రొటీన్గా మీకు మాకు అందరికీ జరిగేది. చాలా కేసెస్లో మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు వర్స్ట్ కేస్ సినారియోలో ఇది ఫెయిల్ అయితే అనే ఆలోచనతో మొదలుపెట్టి ఫెయిల్ అయిపోతుంది అని ఫిక్స్ అవ్వడానికి సిద్ధపడిపోతాం. ముందు మనం అసలు ఈ వర్స్ట్ కేస్ సినారియోస్ మీద ఉన్న అబ్సెషన్ని తగ్గించుకోవాలి. ఈ వర్స్ట్ కేస్ సినారియోస్ గురించి మన మైండ్లో చాలా భయాలు ఉంటాయి, కానీ నిజానికి రియాలిటీ అంత భయంకరంగా ఏమీ ఉండదు. ఇదంతా సింపుల్ అయితే ఎందుకు చాలామంది ఇదే సేమ్ ఇన్సెక్యూరిటీస్తో స్ట్రగుల్ అవుతున్నారు అని మీరు నన్ను అడగవచ్చు. అది తెలియాలంటే ముందు మనం కాగ్నిటివ్ డిస్టార్షన్స్ గురించి తెలుసుకోవాలి. మనం మన చుట్టూ ఉన్న లోకాన్ని ఒక మూసలో అతిగా ఎక్కువ ఆలోచిస్తూ చూడడాన్నే కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటారు. ఈ కాగ్నిటివ్ డిస్టార్షన్స్ మన తప్పుడు అభిప్రాయాలని, సరిగ్గా లేని ఇన్ఫర్మేషన్స్ని బేస్గా తీసుకుని మనలో సందేహాలని, భయాల్ని క్రియేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనం ప్రతి విషయానికి కూడా ఓవర్గా అంటే అతిగా ఆలోచించి అనవసరంగా భయపడతామే కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, మనం స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళాం, కింద ఉన్న వాళ్ళలో ఒకడు నవ్వాడు, అంతే. వాడు నవ్వింది మనల్ని చూసి అని ఫిక్స్ అయిపోతాం. నిజానికి వాడు వేరే రీజన్తో నవ్వి ఉండవచ్చు, కానీ మన బ్రెయిన్ ఆటోమేటిక్గా వాడు నిన్ను చూసే నవ్వాడు అని అస్యూమ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే వాడు నిన్ను చూసి నవ్వాడు అని డిసైడ్ అయిపోతారో మిగిలిన లాజికల్ ఆప్షన్స్ అన్నీ మాయమైపోతాయి. నిజానికి వాడు పక్కనున్న వేరే పర్సన్ జోక్ చెప్పడంతో నవ్వి ఉండవచ్చు, కానీ మీ మైండ్ మొత్తం నెగిటివ్ థాట్ ప్యాటర్న్లో స్ట్రక్ అయిపోవడం వల్ల వేరే పాసిబిలిటీస్ గురించి ఆలోచించదు. మీకు సెకండ్ గెస్సింగ్ చేయడం అనే హ్యాబిట్ లేకపోవడం వల్ల అక్కడ జరిగిన దాన్ని మీ పర్సనల్గా తీసుకుని ఇబ్బందిగాను అవమానంగాను బాధగాను ఫీల్ అవుతారు. నిజానికి కొన్ని సిచ్యువేషన్స్లో మన గురించి పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దానికంటే మన గురించి మనమేమనుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళ నుంచి మన వైపుగా వచ్చే ప్రతి చూపుని, ప్రతి మాటని అనలైజ్ చేసుకుంటూ వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అని జడ్జ్ చేసుకుంటూ మనం ఉంటాం. సపోజ్ మనకు తెలిసిన వ్యక్తి మనల్ని చూసి కూడా చూడనట్టు పలకరించకుండా వెళ్ళిపోతే వెంటనే వాడు నోటీస్ చేసే పొజిషన్లో కూడా మనం లేమా అనే ఆలోచన మన మైండ్లో వస్తుంది. దాంతో మనం మొహం మార్చుకుంటాం. అసలు ఎందుకు మనకి ఇలా జరుగుతుంది? వేరే వాళ్ళు మనల్ని గుర్తించాలి అనే ఆలోచన ఎందుకు మనల్ని వీక్ చేస్తుంది? హౌ షేమ్ స్టాప్స్ అవర్ డెవలప్మెంట్? ఇలా వేరే వాళ్ళు మనల్ని గుర్తించాలి, బీయింగ్ లైక్డ్ అనే ఈ ఆందోళన, ఈ యాంగ్జైటీ వెనక రీజన్ ఏంటి? చాలా క్లాసెస్లో మన పాత ఎక్స్పీరియన్సెస్ నుంచి ఇలాంటి సిచ్యువేషన్స్ వెంటాడతాయి. మన లైఫ్లోని ఏదో ఒక పాయింట్లో మన మీద ఒకరు చూపిస్తున్న ఎఫెక్షన్ని వీడేదో మన దగ్గర నుంచి ఆశించి ఈ ఎఫెక్షన్ చూపిస్తున్నాడు అని అనుకుంటాం. అతన్ని పెద్దగా పట్టించుకోం. తర్వాత అతను నిజంగా మనల్ని అభిమానిస్తున్నాడు అని తెలిసినప్పుడు మనలో ఒక సెన్స్ ఆఫ్ షేమ్ డెవలప్ అయ్యి మనల్ని ఇంకా డెవలప్ అవ్వకుండా చేసేస్తుంది. ఇలాంటి అనేక రకాల ఎక్స్పీరియన్సెస్ నుంచి వచ్చిన ఈ షేమ్, అంటే ఈ సిగ్గు, మన పతనానికి కారణమవుతుంది. ఆథర్ బ్రీన్ బ్రౌన్ తాను రాసిన ద గిఫ్ట్స్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్ అనే పుస్తకంలో సిగ్గు మీద, అది డెవలప్ అయ్యే వేస్ మీద తన కెరియర్ మొత్తం స్పెండ్ చేసి ఆవిడ చాలా విషయాలు చెప్పారు. ఈ సిగ్గు అనేది మనల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుందో ఈ పుస్తకాల్లో ఆవిడ వివరించారు. దాన్నే ఆవిడ షేమ్ రెసైలియన్స్గా పేర్కొన్నారు.
ఈవిడ ఆ పుస్తకంలో ఏమంటారంటే, నేను ఎలా ఇంప్రూవ్ అవుతాను అని ఆలోచించి పనిచేసేవాడు సెల్ఫ్ ఫోకస్డ్గా ఆలోచిస్తాడు, కానీ ఎవరైతే పర్ఫెక్షనిజం అనుకుని వేరే వారు ఏమనుకుంటారో అని ఆలోచిస్తారో వాళ్ళ ఆలోచన వేరే వాళ్ళ మీద ఫోకస్ చేసి ఉంటుంది. సో ఎప్పుడు సెల్ఫ్ ఫోకస్డ్గా నేను ఎలా ఇంప్రూవ్ అవుతాను అనే ఆలోచనని చెయ్యాలనేది ఈవిడ ఇస్తున్న సందేశం. చిన్నతనంలో మీ పేరెంట్స్ మిమ్మల్ని తిట్టి ఉండవచ్చు, లేకపోతే కొట్టి ఉండవచ్చు, మిమ్మల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచి ఉండవచ్చు, స్కూల్లో ఎవరైనా మిమ్మల్ని ఏడిపించి కూడా ఉండవచ్చు. ఇలాంటి సంఘటనల వల్ల ఏమవుతుందంటే, మనం చిన్నప్పటి నుంచి ఎదుటివారి ఆలోచనలకి ఎక్కువగా వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ వేరే వాళ్ళ ఒపీనియన్స్కి వాల్యూ ఇవ్వడం తప్పు కాదు, కానీ దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసి ప్రతి విషయాన్ని వేరే వాళ్ళకి నచ్చేలా చేయాలి అని అనుకుంటే కష్టాలు తప్పు. సో ఇలాంటి ఆలోచనని వేరే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించకుండా మన పని మనం ఎలా చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలో తెలుసుకుందాం. ముందుగా కీప్ థింగ్స్ ఇన్ పర్స్పెక్టివ్. అసలు ఎదుటివారు మీ గురించి తప్పకుండా తక్కువగా అనుకుంటారు అని మీకు అర్థమైపోయింది అనుకోండి, మీరు ఆ పనిని ఎలాగైనా చేసేయచ్చు, ఎందుకంటే మీకు ముందే తెలుసు కాబట్టి. అసలు నిజం మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరి మైండ్లో వాళ్ళ ప్రాబ్లమ్స్తో వాళ్ళ ఇన్సెక్యూరిటీస్తో నిండిపోయి ఉంటుంది. మీకు ఎదురుపడిన వాడి గురించి మీరు వర్రీ అవుతున్నారా? వాళ్ళు కూడా సేమ్ మీలాగే వాళ్ళ బాధల గురించి వాళ్ళ భయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో ముందు వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అని ఆలోచించే ముందు అతను మీరేమనుకుంటున్నారు అని అతను కూడా ఆలోచిస్తున్నాడేమో తెలుసుకోండి. క్వశ్చన్ ఆబ్స్టకల్స్. నెక్స్ట్ టైం మీకు వచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోకుండా ఎవరో జడ్జ్ చేస్తారు అని వెనక్కి తగ్గడం బెటర్ అనిపిస్తే మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. ఈ పని నేను చేస్తే నాకు జరగబోయే వర్స్ట్ థింగ్ ఏమిటి? చాలాసార్లు మన బ్రెయిన్ వర్స్ట్ కేస్ సినారియో గురించి ప్యానిక్ అయిపోతుంది తప్ప ఇంకొకసారి ఆలోచించి మనం ఏం చేయొచ్చు, ఎలా ఫేస్ చేయొచ్చు అని ఆలోచించదు. మన బ్రెయిన్కి దేని మూలానైనా భయం వేస్తే వెంటనే ఒక సేఫెస్ట్ పాసిబుల్ కోర్స్ వెతుక్కుని ఆ సిచ్యువేషన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలని చూస్తుంది. ఎగ్జాంపుల్గా మీరు ఇప్పుడు స్పీచ్ సరిగ్గా చెప్పలేరేమో అనుకుంటున్నారు, అప్పుడు మీ బ్రెయిన్ ఏమంటుందంటే అసలు స్పీచ్ అవడేమన్నా నిన్ను వదిలే అంటుంది. అలాగే మీరు ఎవరైనా కొత్త వాళ్ళతో మాట్లాడటానికి నర్వస్గా ఫీల్ అవుతుంటే అసలు మాట్లాడకుండా వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండదు కదా అని మీ బ్రెయిన్ మిమ్మల్ని కన్విన్స్ చేస్తుంది. సో ఎప్పుడైనా మీరు ఇలాంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేయాలి అనుకుంటే ఆలోచించండి, ఇది నిజమా? ఇలా చేస్తే జరగబోయే వర్స్ట్ థింగ్ ఏమై ఉండవచ్చు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ బ్రెయిన్ ఎమోషనల్ అండ్ ఇల్లాజికల్ థాట్స్ అన్నింటిని కూడా అనలైజ్ చేసి వాటిలో ఏమాత్రం సెన్స్ లేదని, నిజానికి అవంతా బ్యాడ్ కూడా కాదు అని మీరు రియలైజ్ అవుతారు. మీరు స్పీచ్ ఇవ్వలేను అనుకుంటున్నప్పుడు ఇలా ఆలోచించడం వల్ల మీ స్పీచ్ని మీరు సరిగ్గా స్టార్ట్ చేయలేకపోవచ్చు, కానీ కరెక్ట్ చేసుకుంటూ కంటిన్యూ చేయగలరు. ఇలా కూడా ఆలోచన చేయవచ్చు. మీరు మాట్లాడటానికి ట్రై చేసిన వ్యక్తి మిస్బిహేవ్ చేయొచ్చు, కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే వాళ్ళతో మనం మాట్లాడవచ్చు, ఇలా కూడా మనం ఆలోచించవచ్చు. మీ బ్రెయిన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడమే దాని డ్యూటీ కాబట్టి అందులో భాగంగా ఎస్కేప్ అయ్యే థాట్స్ని క్రియేట్ చేస్తుంది. ఈసారి యాంగ్జైటీగానో లేక ఫియర్గానో ఫీల్ అయితే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, మనం తప్పించుకోకుండా ఫేస్ చేస్తే అసలు ఏమవుతుంది అని. ఆ ఆన్సరే మీకు ధైర్యాన్నిస్తుంది. ఫ్లిప్ ద సిచ్యువేషన్. మనం 10 మందిలోకి వచ్చినప్పుడు అందరి దృష్టి మన మీదే ఉందని ఫీల్ అవడం చాలా టెంప్టింగ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు మన షర్టు మీద సాంబార్ లేదా కర్రీ పడింది అనుకోండి, వెంటనే అందరూ మనల్నే చూసేస్తున్నారని తెగ కంగారు పడిపోతూ ఉంటాం. ఇక్కడ మీరేమనుకుంటారంటే మనం ఏదో సిగ్గుమాలను బంద్ చేసేసాం అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం. ఇలా మనందరిలో ఎక్స్ట్రీమ్గా ఉండే కామన్ స్టేట్ ఆఫ్ మైండ్నే ఇమాజినరీ ఆడియన్స్ అని సైకాలజిస్ట్ అంటారు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని ఫీల్ అవుతూ ఉండటం వల్ల ఈ స్టేట్ ఆఫ్ మైండ్ అలవాటు అవుతుంది. కానీ చాలామంది ప్రజలు రియలైజ్ అవ్వలేకపోతుంది ఏమిటంటే, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎంత టాలెంటెడ్ అయినా ఎంత ఇంటెలిజెంట్ అయినా వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళే, వాళ్ళకు కూడా మీలాగే ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. అలాగే వాళ్ళు కూడా ఎవరో వాళ్ళని నోటీస్ చేస్తున్నారేమో అని వాళ్ళు కూడా అనుకుంటారు. ఒకవేళ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో అనేదే మీ కన్సర్న్ అయితే మీరు ఒకసారి ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ని ఫ్లిప్ చేసి ఆలోచించండి. ఇందులో ఫంక్షన్లో సాంబార్ మీద పడటం అనే ఎగ్జాంపుల్ని తీసుకుని ఇక్కడ ఫ్లిప్ చేసి ఆలోచిద్దాం. ఇక్కడ సాంబార్ మీ మీద కాకుండా వేరే మనిషి షర్టు మీద పడింది అనుకోండి, అతన్ని మీరు చూసి అసహ్యించుకుంటారా? తప్పకుండా మీ ఆన్సర్ నో అయి ఉంటుంది. మరి అలాంటి సిచ్యువేషన్ మీకు జరిగితే మిమ్మల్ని ఎందుకు అసహ్యించుకుంటారు? కొంచెం ఆలోచించండి. సో ఎప్పుడైనా ఇలాంటి ఎంబారసింగ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ని ఫ్లిప్ చేయండి, అది వేరే వాళ్ళకి జరిగితే మీరు ఎలా చూస్తారని కూడా ఆలోచించండి. లెట్ గో పర్ఫెక్షన్. మీరు అన్ని పనుల్ని పర్ఫెక్ట్గా చేయగలిగితే మిమ్మల్ని అందరూ లవ్ చేస్తారు, అడ్మైర్ చేస్తారు. ఈ ఫీలింగ్ చాలామందికి ఉంటుంది, అండ్ ఈ ఫీలింగ్ పోగొట్టడం అనేది చాలా కష్టమైన పని కూడా. కానీ ఈ ఫీలింగ్ ఉండడం కూడా వేస్ట్. పర్ఫెక్షనిజం అనేది ఒక భ్రమ, ఎందుకంటే మీరు ఎంత చేసినా ఎదుటి వాళ్ళు మీ నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు. సో పర్ఫెక్షనిజంని పక్కన పడేయండి.
రీడైరెక్ట్ ఇన్సల్ట్స్. మీరు ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారు కానీ మీ వర్క్ని ఎగతాళి చేస్తారని, ఏడిపిస్తారని ఇప్పటి వరకు ఎవరికీ చెప్పకుండా మీ దగ్గర దాచిపెట్టుకున్నారు. మొత్తానికి ఒకరోజు ధైర్యంగా అందరికీ చూపించారు, చాలా కామెంట్స్ వచ్చాయి. కొంతమంది మాత్రం పాజిటివ్గా కామెంట్ చేశారు, కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేశారు. కానీ ఒకడు మాత్రం నీ దగ్గర టాలెంట్ లేదని, నువ్వు జీరో అని, అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావని ఇబ్బంది పెట్టే విధంగా కామెంట్ పెట్టాడు. నిజానికి ఇలా కామెంట్ ద్వారా కావాలని ఇబ్బంది పెట్టే వాళ్ళు వాళ్ళ లైఫ్లో పర్సనల్గా ఎంతో బాధపడుతూ ఉంటారు. దాన్ని ఎలా అధిగమించాలో తెలియక ఆ కోపం అంతా ఇలా ఎవరి మీద పడితే వాళ్ళ మీద చూపిస్తూ ఉంటారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఇది మనం చూస్తూనే ఉంటాం. ఎన్నో నెగిటివ్ కామెంట్స్ కూడా తరచూ మనకి వినిపిస్తూనే ఉంటారు. ఇందులో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు కష్టపడి చేసిన పని మీద ఎవరైనా హార్ష్గా కామెంట్ చేస్తే అది మీ మీద కంటే ఆ కామెంట్ చేసిన వాళ్ళ మీద ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది. సో వాళ్ళ పాపం ఎంత ఫీల్ అవుతున్నారో ఆలోచించండి. అలాగే మిమ్మల్ని ఎవరైతే హర్ట్ చేస్తున్నారో వాళ్ళని మిమ్మల్ని ఇష్టపడేలా చేసుకోవడం కూడా ఒక ఇంపార్టెంట్ స్కిల్. ఆ స్కిల్ని డెవలప్ చేసుకునే ఛాన్స్ మీకు ఈ నెగిటివ్ కామెంట్ రూపంలో వచ్చిందని కూడా అనుకోవచ్చు. ఒక రకంగా ఈ నెగిటివ్ కామెంట్స్ చాలా వాల్యుబుల్, ఎందుకంటే మీరు ఇంకా ఏం నేర్చుకోవాలో, ఎలా ఎదగాలో ఈ కామెంట్స్ వల్ల మీకు అర్థమవుతుంది. మీరు తప్పు చేశారు అని ఎవరైనా అంటే, మీరు చేస్తున్న తప్పుని ఫిక్స్ చేసుకోవడానికి, మీలో ఉన్న ఫ్లాస్ని సరిదిద్దుకోవడానికి వచ్చిన ఛాన్స్గా దీన్ని భావించాలి. అలాగే మీరు ఎప్పుడు ఓడిపోవాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మీరు ఎవరు మాటలు వినాలి, ఎవరి మాటలు వినకూడదు అన్న దానిపై మీకు సరైన అవగాహన ఉంటే చాలు ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పడేయవచ్చు. అండ్ గుర్తుంచుకోండి, ఎదిగే సమయంలో మనల్ని ఎక్కువగా తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. గెట్ టు నో యువర్ సెల్ఫ్. ఎదుటి వాళ్ళ నుంచి యాక్సెప్టెన్స్ పొందాలి అని అనుకోవటం దాదాపుగా అందరికీ కామన్గా ఉండే డిజైర్. మనం పరిణామం చెందే క్రమంలో మనం నేర్చుకునేది చుట్టూ ఉన్న వాళ్ళతో కలిసి ఉండడం ఎలా అనే కదా. అందరితో కలివిడిగా ఉండటం వల్ల నమ్మకాన్ని సంపాదించగలం అనే భావన మన బ్రెయిన్లో ముద్రపడిపోయింది. మీరు అసలు ఏం అవ్వాలనుకుంటున్నారు? మీ కెరియర్, మీ రిలేషన్షిప్ అండ్ మీ మెమరీస్కి సంబంధించి చాయిస్లన్నీ మీకు మీరుగా కావాలని డిసైడ్ అయ్యారా? లేకపోతే ఎవరినో ఇంప్రెస్ చేయాలని ఇలా డిసైడ్ అయ్యారా? ఎవరో జడ్జ్ చేస్తారని మీరు వర్రీ అవ్వడం మానేసి, మీరు లైఫ్లో ఏది పర్ష్యూ చేయగలరో, ఏది ఎంజాయ్ చేయగలరో అని ఆలోచించి దాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం మన గోల్ వైపు దూసుకు వెళ్తామో జనాలందరూ మనతోనే ఉంటారు. బీ యువర్ ఓన్ ఫ్రెండ్. నమ్మడానికి కష్టంగా ఉన్నా మీ చుట్టూ ఉన్న వారందరినీ మీరు ఇష్టపడేలా చేసుకోవడం అనేది కుదరదు, అది చాలా కష్టం. మీకు మాత్రమే కాదు, ఎవరి వల్ల ఇది కాదు. మీరంటే ఇష్టపడటానికి ఏం చేయాలి అని కాకుండా మీ గోల్ మీద ఫోకస్ చేస్తే మీరు కోరుకున్న విధంగా మీరు తయారవుతారు. మీలోని ప్లస్ని, మీలోని మైనస్ని కూడా యాక్సెప్ట్ చేయగలిగే జనాలే మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు అర్థం. సో ఫ్రెండ్స్, మన గురించి పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారన్నది మనకు అంశం కాదు, కరెక్టే. కానీ సొసైటీలో ఎవరిని లెక్క చేయకుండా నాకు ఎవరి సర్టిఫికేషన్ అవసరం లేదు, నేనేంటో ఎవరి ముందు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మీరేం చేయగలరో చూపించుకోవడాన్ని, మీరేంటో ప్రూవ్ చేసుకోవడం అని అనుకుని కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరేంటో ప్రపంచానికి పరిచయం చేయడం అని అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుడు అంతటోడే మనిషి రూపంలోనో జంతువు రూపంలోనో అవతరించి తన ఎబిలిటీని చూపించి తాను ఏం చేయగలరో మనుషులందరికీ తెలియజేశారు, మనుషుల నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఇక్కడ దేవుడు తనని మనందరికీ పరిచయం చేసుకున్నాడు అని అనుకోవాలి తప్ప ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు అని అనుకోకూడదు. సో మీ పని మీద మీ దృష్టిని ఉంచండి, ఎవరో ఏదో అనుకుంటారని మీ ఫోకస్ని పాడు చేసుకోకండి. ఎప్పుడైతే మీ పని వైపు మీరు సక్సెస్ఫుల్గా అడుగులు వేస్తారో మిమ్మల్ని నచ్చే జనాలు, మిమ్మల్ని మెచ్చే జనాలు మీతో వస్తారు, మీతో ఉంటారు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మాకు కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.